మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో 172 సచివాలయాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా కొండ ప్రాంతం చివరి వరకు కూడా వెళ్ళి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మా శేరసేట పూర్ణగారి స్థానిక కార్పొరేటర్గా కార్పొరేటర్గా గెలిచిన కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కొండ ప్రాంతంలో చేయడం జరుగుతుంది. మెట్లు వేయడం కానివ్వండి, వాటర్ సమస్యని తీర్చడం కానివ్వండి, ఇంకా కొంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే లైన్లను కూడా తయారు చేస్తారు. అదేవిధంగా అందరికీ కూడా చాలా వరకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు రావడం జరిగింది. కొద్దిమందికి మాత్రం కొన్ని 1-2 ఇళ్లలో పెన్షన్స్ పోయినాయని చెప్పి చెప్పడం జరిగింది. వాటిని కూడా రీసర్వే చేసి అర్హత ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ కూడా వచ్చారు, పార్టీ నాయకులు అందరూ వచ్చారు. అందరితో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం అనేది విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది, పశ్చిమ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాం, వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్ళడానికి ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఎమ్మెల్యేస్ మీరు గడప గడపకి వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పే ముఖ్యమంత్రి ఎప్పుడు చూడాలా. కానీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఇళ్ళకి వెళ్ళండి, మన పథకాలు జరుగుతున్నా జరగలేదా, అదేవిధంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మీరు పరిశీలించి తప్పకుండా వీటన్నీ నెరవేర్చే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా మేమందరం కూడా ప్రతి గడపకి వెళ్ళడం, అందరి యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి అందరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియపరచుకుని ఈ కార్యక్రమం వచ్చేసి అందరికీ కూడా తెలిపిన ధన్యవాదాలు చెప్పండి.